హలో, నేను రవి వాళ్ళ మమ్మీని. మీరు వచ్చి మమ్మల్ని ఇలాగ అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి రండి అన్ని చూద్దరి అని. ఇది మా ఫ్యామిలీ ఫోటో, హాంకాంగ్లో తీసుకున్నది. మేము అప్పుడు హాంకాంగ్ ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, చైనా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న ఫోటో. ఇది మా డాగ్. 14 సంవత్సరాలు మా దగ్గర పెరిగింది. పెరిగి 14 ఏళ్ళ తర్వాత దాన్ని మర్చిపోలేక ఫోటో పెట్టుకున్నాం అలాగా దాన్ని. ఇది ల్యాండ్ లైన్. మా అబ్బాయి ఫస్ట్ అమెరికా నుంచి వచ్చినప్పుడు దీన్ని తీసుకొచ్చి మాకు ప్రజెంట్ చేశాడన్నమాట. ల్యాండ్ లైన్ అయితే ఇది మాట్లాడుతుంది. ఇప్పుడు ల్యాండ్ లైన్ లేదు కదా, అన్నీ సెల్సే కదా, అందువల్ల వాడికి చాలా సరదా అన్నమాట. ఇవన్నీ వాడే కలెక్ట్ చేసుకున్నాడు, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా వాడి కలెక్షనే. కాకపోతే ఏమన్నా కొనాలంటే మాత్రం డబ్బులు అడిగేవాడు. అంతకు మించి ఇదంతా వాడి కలెక్షనే. వాడికి చాలా ఇష్టం ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకోవడం, అన్నీ పెట్టడం కూడా. ఇది ఎక్కువగా వాళ్ళ నాన్నగారివి కప్స్. వాడు చాలా, వాళ్ళ నాన్నగారు స్పోర్ట్స్ మ్యాన్, క్రికెట్, హాకీ, వాలీ అన్నీ ఆడేవారు. ఆ కప్స్ అన్నీ ఇంకా చాలా ఉండేవి. ఎవరన్నా సరదాగా మాకు కప్పు ఇవ్వండి అంటే ఇచ్చిస్తుండేవారు అన్నమాట. చార్జర్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాం అన్నమాట, కన్వీనియంట్గా ఉంటుందని, ఎటు ఇటు తిరగకుండా ఉండాలని. ఇది డైనింగ్ టేబుల్, డైనింగ్ హాలు. ఇది మా దేవుడి గది. మోస్ట్ ఆఫ్ ది టైం మేము ఈ హాల్లోనే గడుపుతూ ఉంటాం. టీవీ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, అంచేత సాధారణంగా ఇక్కడే ఎక్కువ టైం పాస్ అవుతుంటాను. ఇది 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 ఫ్యామిలీ ఫోటో. తర్వాత వాడి పెళ్ళప్పటి ఫోటో. ఇది నా కూతురు, వాడి కూతురు, కూతురు మనవరాలు వాళ్ళిద్దరు. ఇది నా కూతురు, ఇది నా మనవరాలు. వాడి పెళ్లి ఫోటో ఇది. ఇది పాపకి సెలబ్రేట్ అంటే గెట్ టుగెదర్ లాగా పెట్టామన్నమాట హోటల్లో. అప్పటి ఫోటో ఇది. పాపను చూడటానికి అందరూ ఒకేసారి రావాలని గెట్ టుగెదర్ పెట్టాం. అప్పటి ఫోటో అది. మా ఊరు బొబ్బిలి. బొబ్బిలి వీణలకి ప్రసిద్ధి, ఆల్ ఇండియా ప్రసిద్ధి బొబ్బిలి వీణలు. తర్వాతే తంజావూరు వీణలు. అక్కడ మా ఊళ్ళో తయారు చేయించి తెచ్చుకున్నాం అన్నమాట బొబ్బిలి వీణ. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయ్యాను. ఇవి రిటైర్మెంట్ ఫోటోలు.
నేను స్టేట్ బ్యాంక్ నుండి రిటైర్ అయ్యేటప్పుడు ఆ యూనియన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. అది ఒకటి ఇక్కడ, ఒకటి కాకినాడ దగ్గర రిజిస్ట్రేషన్ ఫంక్షన్. మేడం ఆయన యూనియన్లో చాలా యాక్టివ్ మెంబర్ అన్నమాట. యూనియన్లో సర్వీస్ చేయడం కోసం ప్రమోషన్కి కూడా వెళ్ళకుండా ఫోర్ గోయర్ ప్రమోషన్ ఓన్లీ టు సర్వ్ ది కామ్రేడ్స్. రండి, ఇది మా కిచెను. అయితే పంట మనిషి ఉంది కానీ అవసరమైనప్పుడు నేనే వండుకుంటాను. టైలరింగ్ అన్నది ఒక హాబీ మా ఇంట్లో, కేవలం మాకు సంబంధించినవి మాత్రం కుట్టుకుంటూ ఉంటాం అన్నమాట, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. రవి వెళ్ళిపోయిన తర్వాత ఇది గెస్ట్ రూమ్ అయిపోయింది. అడిగి చెల్లెలంటే చాలా ఇష్టం. అది ఎక్కడో చూసి సంపాదించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు వాడి రూమ్లో. వాడు సాధారణంగా ఏంటంటే వాడి ఫ్రెండ్స్తో రాత్రి భోజనం చేసాక 7:30-8 గంటలకి ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళిపోయేవాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు అన్నమాట. వెళ్ళిపోయి ఏ అర్ధరాత్రి వచ్చి తెల్లారే 10 లేచేవాడు. ఎప్పుడు వాడు చదవగా నేను చూడలేదు వాడికి అన్ని మార్కులు ఎలా వచ్చాయో, వాడికి ఆ క్లాస్ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ అన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు, అలాగ వాడి బుర్రలో ప్రింట్ అయిపోయేది. ఫోటోలు చూపిస్తున్నాను మా అబ్బాయి చిన్నప్పటివి. వాడికి చాలా సరదా ఫోటోలు తీసుకోవడం అంటే. మా అబ్బాయి, మా అమ్మాయి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ ఫోటో. నేను ఇది లైబ్రరీ అనుకుంటాను బయట నుంచి. ఇది మా డ్రాయింగ్ రూము. అక్కడ అమెరికాలో గ్రాసరీ స్టాఫ్ ఎలా ఉంటుందో అని చూపించడానికి ఫోటో పంపించాడు వాడు. ఈ ఫోటో కూడా అమెరికాలో గ్రాసరీ షాప్స్ ఇలా ఉంటాయమ్మా అని చూపించాడు. ఇది బిజినెస్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్నాడు, అక్కడ ఫోటో ఇది. ఇవి యుఎస్ ఫోటోలు. మా కోడలు ఇది అమెరికా ప్రెసిడెంట్స్, యుఎస్ ప్రెసిడెంట్స్ ప్యాలెస్, వైట్ హౌస్. ఇది అమెరికాలో ఫోటోనే. వాడు ఇండియా వచ్చేటప్పుడల్లా షాప్కి వెళ్ళి అమ్మకేం కొనాలి, నాన్నకేం కొనాలి, చెల్లికి ఏం కొనాలని అలా ఆలోచిస్తూ ఉంటాడు. సెలెక్ట్ చేసి వాడి ఫైనాన్స్కి పెర్మిట్ చేసేంతగా తీసుకొస్తూ ఉండేవాడు అన్నమాట. ఇది బెన్సీ అండి. ఇది న్యూజెర్సీ నుంచి ఇక్కడి నుంచి తీసుకుంటే న్యూయార్క్ అంతా కనిపిస్తుంది. ట్విన్ టవర్స్ అవి విరగొట్టక ముందుది ఫోటో. అది కార్ మొట్టమొదటిసారి కొన్న కార్ ఇది.
వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడి బర్త్డేని సెలబ్రేట్ చేశారు హైదరాబాద్లో. కార్లు అంటే చెప్పలేని ఆసక్తి. వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ గ్రాడ్యుయేషన్ ఫోటో పీజీ. ఇది మా ఫ్యామిలీ. ఇది పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఫోటో. పెళ్లి కొడుకు చేసిన వెంటనే పెళ్లికి బయలుదేరే ముందు ఫోటో ఇది. పెళ్లికి వెళ్తున్నాం. తాజ్ రెసిడెన్సీలో పెళ్ళయింది. ఆ ముందు ఎంట్రన్స్లో ఇది ఫోటో. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం. అక్కడ ఫోటో ఇది. ఇది బున్ను అన్నది పెట్ నేమ్ అన్నమాట. మా సిస్టర్స్ పిల్లలు కూడా, ఒక సిస్టర్ కొడుకు పేరు బెన్నీ, ఇంకో సిస్టర్ కొడుకు పేరు బొన్నీ, వీడు బున్ను. అది సరదాగా ముగ్గురు పేర్లు కలిసేటట్టుగా ఇంచుమించుగా పెట్టుకున్నారు. రవి అన్నా ప్రభు అన్నా కూడా తెలీదు. రిలేషన్స్లో ఐ మీన్